हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेनु मी अर्चना। ई रोज मन रेसीपी वच्चेसी करकरलाड़े आनियन पकोड़ी सिंपल गा अंड ईजी गा ए विधंगा प्रिपेर चेसुकोवालो चूपेट्टबोतुन्नानु। आनियन पकोड़ी कोसमु मुंदुगा ओक पेद्द साइज उल्लिपायलनु नालुगिंटिनि तीसुकोनी ई विधंगा पोडवुगा सन्नगा कट चेसुकोवाली। पच्चिमिर्चिलनु रेंडु చిన్న సైజ్ లో కట్ చేసుకొని వేసుకోవాలి। ఒక కప్పు కొత్తిమీర తురుమును వేసుకోవాలి। 1/2 స్పూన్ వామును వేసుకోవాలి। రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి ఉల్లిపాయల్లో। 1/2 స్పూన్ కారంని వేసుకొని కొద్దిగా చిటికెడు పసుపును చిటికెడు వంట సోడా వేసుకొని 1/2 కప్పు వరకు శనగపిండిని వేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలి। ఉల్లిపాయలో ఉన్న రసమే సరిపోతుంది। పై నుంచి వాటర్ ని అసలు యాడ్ చేయకూడదు, అప్పుడే పకోడీలు కరకరలాడుతూ వస్తాయి। మరి కాస్త వేసి చూడండి, కప్పులో ఇంకా శనగపిండి మిగిలింది, అంటే చాలా తక్కువ క్వాంటిటీలో నేను శనగపిండిని తీసుకున్నాను। ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా, శనగపిండిని తక్కువగా తీసుకున్నాను। చూడండి, ఈ విధంగా ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి, వాటర్ అసలు ఉండకూడదు। इंको पक्कना स्टव वेलिगिंची कड़ाई पेट्टुकोनी अंदुलो डीप फ्राई की सरिपड़ा आयिल वेसुकोनी आयिल हीट अयिन तर्वात इप्पुडु ई आनियन पकोडीनी ई विधंगा वेसुकोवाली। पकोडीलु वेयगाने मंटनु लो फ्लेम लोकी टर्न चेसुकोवाली। वीटिनी ई विधंगा फ्राई चेसुकोवाली। इवि गोल्डन ब्राउन कलर लोकी రాగానే ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి। ఇదే విధంగా మొత్తం పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి। చూడండి, ఈ విధంగా ఆయిల్ లో వేసుకొని గరిటతో ఈ విధంగా ప్రెస్ చేస్తే పకోడీలకు ఆయిల్ పట్టుకోకుండా ఉంటాయి। అండ్ ఈ పకోడీలు కొద్దిగా వేగిన తర్వాత మనకు ట్రాన్స్పరెంట్ అయ్యి కొద్దిగా గలగల అనే శబ్దం వినిపిస్తుంది, అబ్జర్వ్ చేయండి, అప్పుడు పకోడీలు పూర్తిగా వేగినట్టు అర్థం। ఇప్పుడు పకోడీలను ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది। ఫ్రెండ్స్, నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ ని తెలియజేయండి। సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు। థాంక్యూ ఫర్ వాచింగ్।